విజయవాడలో మళ్లీ జడలు ఇప్పిన కాల్ మనీ. అవును, పెదవాడలో మళ్లీ కాల్ మనీ కలకలం రేగింది. కాల్ మనీ వేధింపుల కారణంగా ఓ వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్నందుకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని వేధిస్తున్నారని ఇజ్రాయెల్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సోమ గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు వివరాలు ఏంటి? విజయవాడ కాంటీ నగర్ కు చెందిన ఇజ్రాయెల్ స్థానికంగా నివసించేటువంటి గోపాలకృష్ణమూర్తి నుంచి 2009లో 2 లక్షలు అప్పు తీసుకున్నారు. దానికి సంబంధించి 2016 వరకు కూడా వడ్డీ జమ చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇజ్రాయెల్ డబ్బు చెల్లించకపోవడంతో గత వారం రోజుల క్రితం సోమ కృష్ణమూర్తి 20 లక్షలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరు గోపాలకృష్ణమూర్తి ఇంటికి వెళ్ళడంతో వాళ్ళని ఇంటి నుంచి బయటికి నెట్టి దాడి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత బాధితులు కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే కంప్లైంట్ పంపించారు. అయితే పోలీసులు మాత్రం రాజీ చేసుకోవాలని చెప్తున్నారని, తమకు ఎటువంటి న్యాయం చేయట్లేదని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ గొండెపోటు రావడంతో అతను ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. 2 రోజులు గడిస్తే గానీ అతని పరిస్థితి ఏంటనేది చెప్పలేమని వైద్యులు చెప్పారని ఇప్పటికే బాధితుడి భార్య చెప్పడం కూడా జరిగింది. మరోవైపు కాల్ మనీకి సంబంధించి ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినప్పటికీ ఇలా వచ్చిన ఆరోపణల్ని ఏ విధంగా విచారించి ఆ మానిటరింగ్ సెల్ ద్వారా పోలీసులు కూడా ఏం జరుగుతుంది అనే దాన్ని విచారిస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి అయితే ఆ విధంగా పట్టించుకోకపోవటం వల్లే కొంత సమస్య ఏర్పడినట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కూడా పరిశీలించలేదని చెప్పి బాధితులు చెప్తున్నారు. 2009లో తీసుకున్నటువంటి 2 లక్షల అప్పుకు సంబంధించి డాక్యుమెంట్ కూడా ఉంది. అదేవిధంగా తమకు నోటీసులు కూడా 20 లక్షలు ఇవ్వాలని చెప్పి బెదిరించి, అదేవిధంగా ఇల్లు ఖాళీ చేయాలని కూడా బెదిరించినప్పటికీ కూడా ఆ పోలీసులు ఏమాత్రం స్పందించలేదని చెప్పి బాధితుడి భార్య అయితే ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆరోపణలు కూడా చేసింది. మరోవైపు కృష్ణమూర్తి ఎవరైతే బెదిరించారో అతనికి సంబంధించి కూడా ఇంతవరకు విచారించిన పరిస్థితి కూడా లేదని చెప్పి చెప్తోంది. 2 రోజుల నుంచి కూడా ప్రస్తుతం బాధితుడు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందారు. దీని మీద ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని అయితే ఇజ్రాయెల్ భార్య అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. అయితే శ్రీకాంత్, బాధితులు పోలీసులు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపణలపై పోలీసులు ఏమంటున్నారు ఇప్పుడు? అంటే ఈ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఒక ఫిర్యాదు అందిన వెంటనే అక్కడ నుంచి కూడా ఫిర్యాదుకు సంబంధించిన రిసిప్ట్ అందించిన పోలీస్ కమిషనర్ సిబ్బంది అక్కడ నుంచి స్థానికంగా వీళ్ళు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వీళ్ళని కేసు అయితే రెఫర్ చేయడం అనేది కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా జరుగుతుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పటికీ 2 సార్లు తిరిగినా అక్కడ ఉన్న పోలీసులు మాత్రం రాజీ చేసుకోవాలని ఒక సలహా ఇచ్చారే తప్ప సోమ కృష్ణమూర్తి ఎవరైతే బెదిరించారో ఆ వ్యక్తిని అయితే పిలిపించలేదని చెప్పి బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతనికి ఇజ్రాయెల్ కు గుండెపోటు రావడంతో ప్రస్తుతం బాధితులు తరపు అందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రి దగ్గరే ఉన్నారు తప్ప పోలీసులతో ప్రస్తుతం అయితే సంప్రదింపు జరపలేదు. ఈ విషయానికి సంబంధించి మరోసారి పోలీసు కమిషనర్ కూడా కలుస్తామని చెప్పి బాధితులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దానికి సంబంధించి సమాచారం అందడంతో వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ కేసు మీద దృష్టి పెట్టారని చెప్పచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.